बाहुबली సినిమాతో బాలీవుడ్ లో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించి తెలుగు హీరో సత్తా చాటిన ప్రభాస్ సినిమా రంగంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకోవాలని ఒంగోలు నగర వైసీపీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు అభిలషించారు. ప్రముఖ నటుడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు బండ్లమెట్ల కూడలిలో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు యశ్వంత్ శర్మ, తిరుమల నాని, గంగాధర్, చేమకుర్తి సాయి, హరీష్ వర్మ, చౌహిత్ ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు. ముందుగా అభిమానులు బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. నలభైవటో దినోత్సవం జన్మదినోత్సవం జరుపుకుంటున్న ప్రభాస్ గారికి ఒంగోలు నగర ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా నేను లాస్ట్ టైం కూడా ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచే యశ్వంత్ వర్మ గారు ఈ సంవత్సరం కూడా నన్ను ముఖ్య అతిథిగా పిలవడం అనేది నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక్కసారి ఒక బాహుబలి సినిమాతోనే యావత్ భారతదేశాన్ని తన వైపు తిప్పుకున్న ప్రభాస్ గారు ఉన్న కాలంలో ఇంకా జన్మదిన వార్షికాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ నగర ప్రజలందరికీ నా తరపున ప్రభాస్ ఫ్యాన్స్కి గొడవగా శుభాభినందనలు తెలుపుతూ ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ప్రభాస్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఒంగోలులో అట్టహాసంగా జరిగాయి. దేంట్లో ముందుగా ఒంగోలు అభిమానులందరూ పాల్గొన్నందుకు పేరు పేరున వాళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా అడగంగానే ఎప్పుడు కాదనకుండా మా యొక్క కార్యక్రమాలకి దగ్గరుండి అండగా నిలిచిన మా సింగరాజు వెంకటరావు గారికి మరియు అతని అనుచరులకి అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేపడతామని ఇట్లాంటి జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కానీ ప్రభాస్ గారి తరపున ఎక్కువ సేవా కార్యక్రమాలు దృష్టి పెట్టి అతని యొక్క ఉన్నతిని పెంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరోసారి ఒంగోలు ప్రభాస్ ఫ్యాన్స్ తరపున ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.